గాంధీ గారు నమస్తే. అమరావతి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు మీరు కూడా. మరి అలాగే చూస్తే కనుక మరి గడిచిన మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కానీ, ముఖ్యంగా అమరావతి కేంద్రీకృతంగా జరుగుతున్న సంఘటనలు కానీ ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. అసలు బుడవేరు ఎక్కడ పుట్టిందో ఎక్కడ పోయి కలుస్తుందో తెలుసా వాళ్ళకి? ఎవరికన్నా ఈ మాట్లాడే వాళ్ళకి? చంద్రబాబు నాయుడిని మొసలాడా అని ఎన్నిసార్లు మీరు నొక్కి ఒక్కాలని చెప్పారా బాబు? జగన్మోహన్ రెడ్డి కచ్చులూరు బోటు ప్రమాదం జరిగితే ఒకసారి నేను వెళ్ళావు నువ్వు అక్కడికి, ఇంత ఓటా ఓటీ వెళ్ళావా? ఇలా ముసలోడే 24 గంటల్లో 20 గంటలు నీటిలోనే ఉన్నాడు. నిన్న నువ్వు వచ్చి ఎకిల్నవ్వులు అవుతా, ప్రజల కష్టాల్లో ఉంటే ఎకిల్నవ్వులు అవుతా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివా? నీకు అసలు రాజకీయ విజ్ఞానం తెలుసా నీకు? ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నారు రా బాబు మీరు. మీ మొత్తం అసలు ప్రజల కష్టాల్లో ఉంటే మీ పార్టీ తరఫు నుంచి వచ్చి ఒక్క మంచినీళ్ళు ప్యాకెట్ ఇచ్చినాడు ఉన్నారా? ఎవడైనా సరే మాజీ మంత్రులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఎవరైనా సరే ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఒక్క మంచినీళ్ళు ప్యాకెట్ ఇచ్చారా మీరు? మీరు మాట్లాడడానికి సమర్థులా అసమర్థులా? మీరు అసమర్థులు. ప్రజలను పలకరించడానికి కూడా మీరు అసమర్థులు రా. 10 నిమిషాలు నువ్వు నీళ్ళలో ఉంటానికి నువ్వు అసలు స్క్రిప్ట్ చూసి చదువుతున్నావు? నువ్వు నీ స్వతహాగా ఒక్క మాట మాట్లాడావు? నువ్వు నీ మనసులో నుంచి ఒక మాట మాట్లాడావు? నువ్వు చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచుతాడా? చంద్రబాబు నాయుడు ఎక్కడుంటేరా? మీరు పులి అని చెప్పుకున్నారే, మీరు నీళ్ళలో దిగడానికి దడిశారా మీరు? అదే చంద్రబాబు నాయుడు ఎట్టబడితే అట్ట తిరిగాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాడు. రేత్రి రెండింటికి మూడున్నరకు కూడా వెళ్ళాడు కంచెంచర్లా. పరమ దరిద్రులారా, చంద్రబాబు నాయుడు అంటానికి మీరు కాదురా, ఈ భారతదేశంలోనే ఎవడు సరిపాడు. ఇక్కడ ఏంటంటే కనుక బుడమీరు లాకులు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది. ఆ బుడమీరు లాకులు ఎత్తకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయేది అంటున్నారు కదా, నిజంగానే బుడమీరు లాకులు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది అనుకోవాలంటారా? అసలు వీళ్ళకి ఏం తెలుసండి బుడమేరు సంగతి? బుడమేరు అసలు ఎక్కడ పుట్టిందో ఎక్కడికి వచ్చిందో తెలుసా? వీళ్ళు 5 సంవత్సరాల నుంచి గుర్రపు డక్కాకు తీశారండి. ఏ కాలంలో ఉన్నాయి సరే, ఇలా వైసీపీ వాళ్ళు చేసిన స్వయం కృతాపరాధం వల్లనే ఇలా విజయవాడ కానీ సింగినగర్ కానీ అవన్నీ మునిగిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే గత పాలకులే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ కాలంలో కూడా గుర్రపు డెక్కాకు తీలా. అసలు బుడమేరు అంటేనే కొద్దిగా దాంట్లో గుర్రపు డెక్కాకు ఎక్కువ ఉంటుంది. ఆ డెక్కాకు అసలు తీలా వీళ్ళు 5 సంవత్సరాల నుంచి. తీపదేం జరిగింది? ఎక్కడెక్కడ వచ్చే ఫ్లడ్ని ఆపేస్తుంది. ఆపేసినప్పుడు ఎక్కడెక్కడ పొంగితేనే గొల్లపూడి కానీ ఆ భవానీపురం కానీ మొత్తం మునిగిపోయింది. ఎందుకు? వాళ్ళ తప్పిదాల వల్లనే, గత పాలకుల తప్పిదాల వల్లనే ఇదంతా జరిగింది. షెంటు భూములు అని ఇచ్చాడు, అక్కడ ఏం చేశాడాడు? పల్లాలు అయి కొని మెరకలు తోలాడు. ఎటుపాతి నీళ్లు స్వయం కృప రాదో వైసీపీ వాళ్ళది, అంతేగాని చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించి ఎక్కడైనా ఇంత ఫ్లడ్ వచ్చిందా? ఇంత నీట మునిగిందా విజయవాడ? విజయవాడ కూడా భ్రష్టు పట్టించారా మీరు? జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకండి, మీరు కరెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి. వరదను మేనేజ్ చేసి అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ చెల్లిదే చంద్రబాబు నాయుడికి. అదే కనుక నేను ఉన్నట్టు కనుక సాగర్లో నీళ్లు కిందకు వదిలేవాడిని, పైన శ్రీశైలంలో నీళ్లు కిందకు వదిలేవాడిని. ఇలాంటి ఫ్లడ్ 2021-22లో కూడా వచ్చింది. అప్పుడు ఇంత వరద ఎప్పుడు కానీ వచ్చింది? నేను ముందుగా నీళ్లు వదిలేను కాబట్టే ఇదంతా సర్దుకోగలిగింది. ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, తలుపు కొట్టుపోయింది. దాన్ని ఏం చేశారా మీరు? ఎందుకు కొట్టుపోయింది అది? అదే ప్రాజెక్ట్ అంటే దాని పేరు. అది ఎందుకు కొట్టుపోయింది? కాదు అక్కడ అన్నమే డ్యామో ఎందుకు కొట్టుపోయిందిరా? అయాలు ఏం చేశారా మీరు? ఎంతమంది జనం నశింపోయారు? ఒకసారైనా బయటకు వచ్చి చూసావు నువ్వు అన్న ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళావు? అన్నమే ప్రాజెక్ట్ దగ్గరికి నువ్వు ఎల్లాడు నీకు ఎందుకు ఈ మాటలన్నీ? చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ఏ తలుపు ఎత్తాలో, ఎప్పుడు ఏ తలుపు బిగేయాలో నిన్న కాక మొన్న కరా కర్ణాటక ఆంధ్రాది తలుపు బిగించింది. నీళ్ళు ఆపాడా? క్యూ శక్తులంటే తెలియని రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నాడు. ఏరా రాంబాబు గారు, ఈ జిల్లాకు చెడు పేరు దేబాకరా. నువ్వు ఇప్పుడైనా మూసుకొని ఇంట్లో కూర్చో, చేత కాకపోతే మరి నువ్వు ఎక్కడన్నా ఒక అన్న ప్యాకెట్ పంచామంటారు? నువ్వు మాజీ మంత్రిగా ఎవరికైనా ఒక ఆహార పొట్టలం కానీ, ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ ఇచ్చారంటారా మీరు? పరమ దరిద్రులారా, ఎందుకు మాట్లాడతారా మీరు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కష్టాలు తెచ్చే మాట్లాడదని ఉంటే మాట్లాడండి. మీరు రాజకీయ నాయకులు ఎవడైనా సరే పదవుల కోసం మాట్లాడబాకండి, మీ మంత్రి పదవుల కోసం పాకులాడబాకండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి కష్టం మాటలు మాట్లాడా, ఎగిలినవ్వులు నవ్వుతావా? ప్రజల కష్టాల్లో ఉంటే వచ్చే నువ్వు దిగడంతో నేలలో దిగి ఎగిలినవ్వులు నవ్వుతావా? మరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా మరి పోయిన సంవత్సరం అట్ట అసలు ఎంతో ఫ్లడ్ వచ్చి అక్కడ పంటలన్నీ నాశనం అయిపోయినాయిగా. వాళ్ళు ఏమాదుకున్నారా బాబు మీరు? మీరు ముంగలకి చెప్పండి, మీరు ఆదుకోకపోగా మీరు ఎగిలినవ్వులు అవి ఎప్పుడుకో వెళ్ళి మీరు 2 నిమిషాలు ఏది ఈ బరుచుకొని
బూట్కాలం మట్టి అయింది ఆ ముఖ్యమంత్రికి. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయనరా ముఖ్యమంత్రి, చలాకైన ముఖ్యమంత్రి. 74 సంవత్సరాలు వచ్చినా కానీ ఇవాళ ప్రతి మనిషిని బలకరిస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దానికి చెప్పింది ఏంటంటే, అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక, అదే సచివాలయ వ్యవస్థ ఉంటే కనుక వాళ్ళందరిని సమన్వయం చేసుకుని వారం రోజుల తర్వాత వెళ్ళి నేను పరామర్శించేవాడిని, ఎవరు తప్పు చేశారో అప్పుడు తెలుసుకునేవాడిని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అక్కడే ఉండటం వల్ల, అధికారులు అందరూ ఆయన చుట్టూ ఉండడం వల్లే ఈ సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందట్లేదనే మాట అయితే అంటున్నారు కదా మరి ఆయన. బాబు జగన్మోహన్ రెడ్డి, నీ సంగతి అందరికీ తెలుసు. నువ్వు సవాళ్ళతో రాజకీయం చేస్తావని తెలుసు, అబద్ధాలతో రాజకీయం చేస్తావని తెలుసు, అబద్ధాల నిజాలు చేస్తావని తెలుసు. వాలంటీర్లు ఏం చేస్తారు? వాలంటీర్లు మనుషులు కాదా వాళ్ళు? వాళ్ళే మనుషులు కదా అయింది. వాళ్ళు ఏళ్ళ దిగిపోయి వెళ్ళేమని తిరిగేవాళ్ళ. ఎందుకురా బాబు ఈ అబద్ధ మాటలు, పోకిరి మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు? పోకిరి మాటలు మానుకోండి రా, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాలు కడతెచ్చే వ్యవహారం చూడండి. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది దేనికి పనికిరాదు. 37 దాకా పింఛన్లు పంచారు, ఎంత పంచాడు? జోర్న వాళ్ళ పంచాడు, 80% పంచారు. వర్షంలో కూడా 80% పంచారు రా. అది తెలివైన ముఖ్యమంత్రి అంటే ఆయన, విజయనగర ముఖ్యమంత్రి అంటే ఆయన. ఆయన నేలల్లో ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. నువ్వైతే మా అసలు అమరావతి పేరెత్తిన వాళ్ళు మీకు, మా అమరావతి వాళ్ళు ఎందుకు మీకు? దేనికి నీ, దేనికి నీ బ్లూ టీవీలు అట్ట మాట్లాడేది మా అమరాజుని గురించి? నువ్వు మా అమరాజు పేరు ఎత్తమాకండి, మీరు ఇప్పుడు ఎత్తమాకండి. పరమ దరిద్రులారా, అరే నాకు బూతులు వస్తున్నాయి, అరే అమర రాంబాబు గారు బూతులు వస్తున్నాయి నాకు, మీకంటే ఎక్కువ తిరుగుతా బూతులు నేను. మీరు మా అమరాజు పేరు ఎత్తిన వాళ్ళు, మా అమరాజు రాయి మీద రాయి పెట్టిన వాళ్ళు, మీకు ఎందుకు మా అమరాజులే? దేనికి మీకు? అంటే ఇక్కడ నేను అడగాల్సింది ఒకటేనండి, పదే పదే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అమరావతిని టార్గెట్ చేసి కుల రాజధాని మురిగిపోయిందని, ఇదే మన అమరావతి అని చెప్పి సబ్మెరీన్లు వెళ్తున్నట్టు వాళ్ళు ఫోటోలు గ్రాఫిక్ చేయడం కానీ ఎలా చూడాలంటారు ఇదంతా? నాకు బూతులు వచ్చేస్తుందండి. అమరావతిలో నీరు మురిగిందని చెప్పి నా కొడుకెవుడో? అసలు రాండి, అక్కడ రాండి, నా కొడకలారా మొత్తం చూపిస్తారండి మీకు. ఎక్కడ ఉన్నాయి మా అమరావతిలో నీళ్ళు? బొట్టు నీరు ఉన్నాయి, వర్షం పడ్డప్పుడు ఎవరింటి ముగ్గులైన నీరు ఉంటాయి. ఎందుకు మాట్లాడతారు మా అమరావతి గురించి? అసలు మా అమరావతి మీకు ఎందుకు రా? మీకు దేనికి మా అమరావతి? పిచ్చి పిచ్చి ఆశాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమండి. ఏది హైకోర్టు మునిగింది, మరి అమరావతి మొత్తం మునిగిపోయింది, మొత్తం ఫ్లడ్ వచ్చింది. ఎక్కడ ఉన్నారా మా అమరావతిలో ఒక్క చుక్క నీరు లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మసిపూసి మారేడుగా చేస్తారంటారు మీరు. ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, అమరావతిలో నీళ్లుంటే రండి కూర్చుందాం, లేదా తిరిగి చూపిద్దాం. చూపిస్తారండి, నేను అమరావతి వాసిన రండి చూపిస్తా. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రండి రా. అమరావతిలో ఫ్లడ్ అన్న నా కొడుకులు ఎవరు? ఇక్కడికి రండి, ఇక్కడ రాయడం చూపిస్తాం మేము. చెట్లన్నీ బీకే ఉన్నాయి ఇప్పుడు, తగిలిన మొత్తం క్లియర్ చేసి ఉన్నాయి. ఎక్కడ నీరు ఉన్నాయి మీరు చెప్పు, చూపిస్తారు కానీ రండి. అమరావతి పేరు ఎత్తే నా కొడకల్లారు ఎవడైనా సరే ఒక్కొక్కడికి శంకాలు పగులుతాయి. మీరు ఏమనుకున్నారేమో కనుక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలన్నీ మునిగిపోయినాయి అంటున్నారు కదా. ఎక్కడండి యూనివర్సిటీ? నిన్న యూనివర్సిటీలో ఏదో పిల్లలు పెట్టుకున్నారా, ఇంగ్లీష్ బొంగ్లీష్ మాట్లాడుతూ నాకు రాదు. నిన్న ఏదో పెట్టుకుంటే నిన్న వేల మంది పిల్లలు వచ్చారు ఎస్ఆర్ఎంకి. మరి ఇటు కాలేజీలో నీళ్ళు లేవు, నేను బయట చూసా. అన్నాడు ఎవడు, పెట్టినోడు ఎవడు? వాడు ముంగల బయటకు వస్తే రండి నేను చూపిస్తాను నీళ్ళని. అనాలుగా వాళ్ళు వాళ్ళు రారు, ఒక మాట మాట్లాడతారు, ఒక గుడ్డ చెప్పి ఒక గుడ్డ కాల్చి మీద వేస్తారు. పాతారు వాళ్ళు దారిన వాళ్ళు పనికి మాలి ఏదో పనికి మాలి కథలు అమర రాంబాబు గారి చోట్ల వాడి క్యూషక్లు అంటే తెలియదు. అది ఎక్కడ నీరు ఎక్కడికి వచ్చిందో తెలియదు. వాళ్ళ స్వయం కృతాపం మూల, గత ప్రభుత్వం కృతాపం మూలానే ఈ విజయవాడ సిగ్నల్ ఎప్పుడన్నా ఉందా? సిగ్నల్ 77 తుఫానులు కూడా సిగ్నల్ మునగల 77 తుఫానులు. అరే గుర్తు తెచ్చుకోండి మీరు, నాకు 66 సంవత్సరాలు, 77 తుఫానులు కూడా సింగనగర్ కానీ బేవాడ కానీ చుక్క నీరు లేవరు ఎక్కడ. పరమ దరిద్రులారా, మీరు గత 5 సంవత్సరాలు పాలన చేసి మీ పాలన వల్లనే కురపడక్కకు దిగుండ కాలంలో ఎక్కడ కాలంలో అక్కడ బ్రష్ పట్టించి దానివల్ల బుడవేరు పొంగటం కానీ, సింగనగర్ మునగటం కానీ, విజయవాడ మొత్తం నీళ్లు రావడం కానీ, గొల్లపూడి మునగటం కానీ, నీటి బేస్ కూడా మునిగింది కదా పరమ దరిద్రులారా. 77 తుఫాను మునగలేదురా, గుర్తు తెచ్చుకోండిరా. మీరు ఒక నాయకు ప్రజాప్రతినిధిలాగా మాట్లాడుతూ నేర్చుకోండి. ప్రజల కష్టాలు ఉంటే ఆ ప్రజల కష్టాలు తీసి ఆలోచన చేయండి, కానీ చిల్లి చిల్లి మాటలు చిల్లి చిల్లి వ్యవహారాలు చేయబాకండి. ఇది గుర్తుపెట్టుకుని ఒకటి అమర రాంబాబు గారు, నువ్వు సరిగా మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక సీఎం సహాయ నిధికి సహాయపడండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి నేను సహాయం చేయలేకపోతున్నానంటూ చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఇట్లాంటి సమస్యలు ఇచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈయన ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఆయన దద్దమ్మలాగా ఇళ్లలో పనుకొని ఇళ్లలో మాటలు మాట్లాడరు. ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రజలను ఏ రకంగా చేసి కాపాడాలా. ఇప్పుడు ఇన్ని చేస్తా కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడాడు, మరి అక్కడి నుంచి బలగాలు తెప్పించాడు, హెలికాప్టర్లు తెప్పించాడు,
ఈయన చేశాడు. గోదావరి మునిగి ప్రజలు అలవలక్షణాన్ని ఏడుతుంటే ఒక్క హెలికాప్టర్ తెప్పించావరా, ఒక ఆహార పట్ల పంచావు నువ్వు, పంచారా మీరు చెప్పండి, మీరు ఎవరైనా సరే ఎందుకు మాట్లాడతారు మీరు? చంద్రబాబు నాయుడు ఇల్లు పంచడానికా? అసలు మాకు గర్వంగా ఉందిరా చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో ఇల్లు లేదని చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా? మీలాగా 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల డబ్బుతో ఇల్లు కట్టుకోవాలా ఆయన? ప్రజలకు ముంగల ప్రజలకు మేలు చేసి తర్వాత కట్టుకుందామని ఆలోచనలో ఉండడే తప్ప, మీలాగా 400 ప్రజల డబ్బు ప్రజాధనం ఖర్చు పెట్టి సోల మీద సోలేసి రాడ్ల మీద రాడ్లేసి ఇల్లు కట్టుకోలేదురా? గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడిని మాట్లాడటానికి ఎవడు సరిపడి భారతదేశంలోనే సరిపడు, మీరు కాదు. మీరంత పిల్ల బచ్చాలరా మీరంతా? మీరు పరిపాలన తెలియని బచ్చాలు. మీరు పరిపాలన విధానం తెలిస్తే నిన్న నువ్వు నవ్వు జగన్మోహన్ రెడ్డి. అష్టకష్టాల్లో ఉన్న ప్రజల నుంచి నవ్వు నువ్వు. వాళ్ళ మమేకమై వాళ్ళకి ఏం కావాలనేది అడుగుతావు నువ్వు. అడిగావు నువ్వు ఏమన్నా ఒక స్క్రిప్ట్ ఎవడో రాసిస్తే, ఆ సత్తా రాకృష్ణారెడ్డి గారు అటువంటి వాడు రాసిస్తే దాన్ని చూసి చదువుతున్నావు నువ్వు. మాకు తెలియదు అనుకున్నావా? మీరు పిల్ల బచ్చాలు, మీ వల్ల ఏమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా రాజకీయాలు మాట్లాడతాం, మానుకోండి. థ్యాంక్ యూ.